వీళ్ళందరి గురించి నేనేం చెప్పాలి? నాకు అంత ఏజ్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, యాక్చువల్లీ అవసరం కూడా లేదు. సో నేనేం ఫీల్ అయినంటే నేను నా గురించి మాట్లాడతాను. ఈ సినిమాలో చాలా బాగున్నాను, చాలా బాగా చేశాను. జోక్స్ అపార్ట్, రెహమాన్ గారు నా కెరియర్, నా ఫస్ట్ సినిమా, నాకు మొదటి సినిమా నుంచి నాకు లైఫ్ ఇచ్చేశారు. ఏమయ్యా చేసావే, ఆయన గురించి ఏం చెప్పినా తక్కువే. ఇట్స్ అన్ ఆనర్ టు బీ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఈ సినిమాని చాలా లిఫ్ట్ చేసేసారు పాటలతో, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో. ఐ మీన్ ఇట్స్ అన్ ఆనర్ ఆయన సినిమాలో నా పర్ఫార్మెన్స్ కూడా ఇంకా బాగా రిజిస్టర్ అవుతుంది నేను నమ్ముతున్నాను. విక్రమ్ గారు ఈ కథ చెప్పినప్పుడు నేను భయపడాను, ఇలాంటి సినిమా తీయగలుగుతారా? కానీ నేను ఈరోజు ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రాంగ్గా చెప్పొచ్చు, నరేషన్ కంటే చాలా బాగా తీశారు. మా డైరెక్టర్ వేర్ లెవెల్ అండి. సూర్య గారు, ఈ సినిమాలో 3 రోల్స్. నేను పొద్దున ఆయనతో ఒక మంచి లవ్ సీన్, యూత్ఫుల్, చాలా క్యూట్గా ఉంటారు. దాని తర్వాత లంచ్ బ్రేక్ ఇస్తారు, నేను లంచ్ మంచిగా తినేసి పడుకొని 2 అవర్స్ తర్వాత వస్తాను. 2 అవర్స్ తర్వాత ఆయన ఫుల్ గెటప్ మార్చేసి విలన్ గెటప్లో నన్ను భయపెడతారు. అదే సూర్య. సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్ఫార్మర్స్ ఈ సినిమా ఆయన మాత్రం చేయొచ్చు. ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్, ఆయన మాత్రమే ఈ సినిమా చేయొచ్చు. ఈ సినిమా పూర్తిగా సూర్యాదే. థ్యాంక్ యూ టు ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ థ్యాంక్ యూ మీరందరికీ, చాలా చాలా థ్యాంక్స్.